సీనియర్ హీరోయిన్ అన్నమయ్య సినిమాలో నాగార్జున సరసన నటించిన కస్తూరి చేసిన బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేరుగా కెమెరా ముందే ఆమె అబ్బో మామూలుగా లేదండి సీనియర్ హీరోయిన్ కస్తూరి వ్యవహారం, అటు నాగార్జున టచ్ మర్చిపోలేను అంటూనే ఇటు యంగ్ హీరో విజయ్ దేవరకొండ అంటే చాలా క్రష్ అంటూ తెగ సిగ్గుపడిపోతోంది. అంతేకాదండోయ్ ఇప్పుడైనా ఎప్పుడైనా క్రికెటర్ ధోని అంటే ఎంతో ఇష్టమని చెబుతూ ఓపెన్ అయింది. ఆలీతో సరదాగా ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఆమె తన జీవిత విశేషాలతో పాటు ఇష్టాయిష్టాలు తెలుపుతూ రచ్చరచ్చ చేసింది. దీంతో ఇటీవలే విడుదలైన ఈ ప్రోగ్రామ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాష చిత్రాల్లో నటించి ఎంతో మంది మనసు దోచేసిన సీనియర్ హీరోయిన్ కస్తూరి తనకు మాత్రం నాగార్జున అంటేనే ఇష్టమని చెప్పింది. ఆయనతో కలిసి అన్నమయ్య సినిమాలో నటించిన ఆమె ఆ సినిమా షూటింగ్ సమయంలో ఓ రోజు నాగార్జున షేక్ హ్యాండ్ ఇవ్వడంతో ఆ చేయిని అలాగే చూస్తూ పడుకున్నానని చెప్పింది. అంతేకాదు తాను ఎందరో హీరోలతో కలిసి పనిచేశాను గాని లైఫ్ టైమ్ లో క్రష్ అంటూ ఒకటి వచ్చిందంటే అది నాగార్జున గారి మీదే అంటూ సీక్రెట్స్ బయట పెట్టింది కస్తూరి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జీవితంలో ముగ్గురు మగాళ్లకు నిద్రపోతున్నప్పుడు ఫోన్ చేస్తారా అని ఆలియో ప్రశ్న వేస్తుండగా మధ్యలోనే ఎంటరై ఈ విషయాన్ని ఇలా కూడా చెప్పొచ్చంటూ బోల్డ్ కామెంట్ చేసింది హీరోయిన్ కస్తూరి. నా మంచం మీద ఎప్పుడూ ముగ్గురు మగాళ్లు అనేసింది. దీంతో అది విన్న ఆలి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అంతటితోనే ఆ స్టోరీని ఎండ్ చేసి ప్రోమో కొనసాగించారు. కాగా చాలా సినిమాల్లో తనను తల్లిపాత్రలో తీసుకుని తీరా కెమెరా ముందుకు పోయాక తీసేశారని కస్తూరి చెప్పుకొచ్చింది. అయితే అందుకు కారణం తాను యంగ్ లుక్ లో కనిపించడమే అని చెప్తూ మెలికలు తిరిగిపోయింది. ఆ తర్వాత రామకృష్ణ అంటే తనకు ఎంతో ఇష్టమని, అలాగే ఒకవేళ అవకాశం వస్తే విజయ్ దేవరకొండ లవర్ గా అయితే నటిస్తా కానీ తల్లిగా నటించనని చెబుతూ ఆశ్చర్యపరిచింది కస్తూరి. ఇక చివరగా తనపై గత సంవత్సర కాలంగా వస్తున్న సైబర్ అబ్యూస్ లకు పదునైన సమాధానం ఇవ్వాలని ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని కస్తూరి చెప్పడం గమనార్హం. ఆ ఛానల్ ద్వారానే తగిన సమాధానం ఇవ్వబోతున్నానని తెలిపింది. అలాగే తన భర్త మ్యారేజ్ లైఫ్ గురించి కూడా ప్రస్తావించింది. ప్రోమోనే ఇలా ఉందంటే ఇక ఫుల్ ఎపిసోడ్ లో కస్తూరి ఇంకెన్ని సీక్రెట్స్ చూస్తామో